अवतार मेहर बाबा की चेय नेनु ना पेर डॉक्टर शकुंतला प्रोफेशनल वृत्ति रीत्या डाक्टर ने नैन डाक्टर प्रभाकर मिसेस इंत ने चुकी काकना दी सूत्रा उड़ेवार आय बाबागारी चुप्त उड़ेवार चौं उद्योग हड़ावल आईन चपे विनी विन वैसेवा का अदे पर्सन द्वारा डाक्टर गार तो मेज मामगार लक्ष्मीनाथरा बाबागार चला प्रियम प्रेम प्रेम आय द्वारा मेज मरक्षण नीचे बाबागार गुरी विंटू उदा सो ग्राड्युल बाबागार प्रेम अलादो सीडे वृक्षमें बाबा प्रेम मो वृद्धि पुत वनमें अला ग्राड्युटी सिक्स सी ए बाबागार टूम दिल्ला अदे फस्ट टाइम बाबागार टूम दिल्ला अपड़के बाबा बॉडी ड्रॉप सिक्सटी मैं वैंती सी ए सो सी ए प्रती सारी वेलो इत चूस बाबा टूम चूसी वे जरूत उड़ेसारी डाक्टर गोहर इतना डाक्टर मेरे फ्री कैंप कदा इक पेशेंट चूड्स कदा अ अंटे अदी एला पॉसिबल इकड़ा हास्पिटल पेट्टडम एला अवुतदि अनि अनुकुन्नानु आ टाइम लो तर्वात न्यू साइट लो हास्पिटल की डाक्टर गा वेल्डम तटस्थिंचिंदि मेमु ओक ग्रूप गा डाक्टर कृष्णाराव गारु डाक्टर शारदम्म गारु अंटे लक्ष्मीनाथराव गारु डाक्टर अंडवडा अंटे मा आडगोडच अन्नमाट నేను ముఖ్యంగా వెళ్ళి న్యూసైట్ హాస్పిటల్లో డాక్టర్స్గా పనిచేస్తూ ఉండేవాడు అది గ్రాడ్యుయల్గా ఇప్పటి వరకు ఆ న్యూసైట్ హాస్పిటల్కి డాక్టర్గా వెళ్ళి వస్తూనే ఉన్నాను అమర్తీర్ గారితో ఈ విధంగా ప్రతి పేషెంట్కి మందు ఇచ్చే మందు జయ బాబా అన్న మందులు ఇవ్వడం అది ఆ పేషెంట్కి టానిక్ లాగా పనిచేయాలి అన్నది మా ఉద్దేశం అన్నమాట వాళ్ళ జబ్బు తగ్గిపోవాలి అన్నది మా ఉద్దేశం అలా ఇన్ని సంవత్సరాల నుంచి నాకు అవకాశం ఉన్నప్పుడల్లా అమర్తీర్కి వెళ్ళడం బాబాగారు సేవ చేసుకోవడం అనేది ఒక రివాజుగా వచ్చేసింది అన్నమాట ఒక హ్యాబిట్ అది ఎడకపోతే ఏదో తప్పు చేసినట్టుగా బాబాగారు సేవ చేయాలి అన్న కాంక్షతో అలా పెడుతూ వస్తూ ఉన్నాం అన్నమాట ఇప్పుడు మేము రిటైర్ ప్రొఫెషన్ నుంచి డాక్టర్ వృత్తి నుంచి మేము రిటైర్ అయిపోయాము రిటైర్ అయిన తర్వాత ఫ్రీ క్లినిక్లని బాబాగారి సెంటర్లో వారానికి రెండు రోజులు పెడతా ఉంది అక్కడ కూడా పేషెంట్ చూసి జయబాబా అని వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాను అంటే ఈ విధంగా బాబాతో టచ్ మాకు కొనసాగుతూనే ఉంది బాబాగారు మాకు ఇది కావాలి అని ఎప్పుడూ అడగలేదు మేము అనుకోకుండానే ముందు ఆయనే ముందు రెడీగా అన్నీ ఇచ్చి సిద్ధపడతా ఉంటారు ఆయన ప్రేమలో నాకు ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఈ విషయం మనం బాబాని ఏమీ కోరక్కర్లేదండి మనం కోరేదల్లా ఆయన సేవ చేసుకోవాలి అన్నదే ఆయన సేవ ద్వారానే మనం పునీతం అయిపోతూ ఉంటాం సో ఇది నా ఎక్స్పీరియన్స్ సో అవతార్ మెహర్ బాబా గురించి